కరోనా మహమ్మారి లాక్డౌన్ సమస్యలు కొన్ని జీవితాల్లో పెనుమార్పులే తెచ్చాయి. అందుకు స్పష్టమైన కళ్ళకు కట్టినటువంటి ఉదాహరణ ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు. వాస్తవంగా రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలు కావచ్చు లేదా లోకల్గా ఉండేటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, గవర్నమెంట్ విద్యా సంస్థల్లో పిల్లలు చేరేటువంటి అవకాశం లేకుండా వాళ్ళే పిల్లలందరినీ తమ విద్యా సంస్థల వైపు ఆకర్షితులను చేసి తాము ఏదో బాగా చదువు చెప్తామనేటువంటి ఆశలతో మభ్యపెట్టి వారిని చేర్చుకోవడం అనేది పరిపాటి అయిపోయింది. గవర్నమెంట్ విద్యా సంస్థల్లో పిల్లలు లేక అనేక పాఠశాలలు మూతబడినటువంటి సందర్భాలు కోకొల్లలు. అయితే విచిత్రం ఏంటంటే ఇవాళ లాక్డౌన్ ప్రకటించడంతోనే కరోనా సమస్య వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సగం జీతాలు మొదటి 2 నెలలు ఇచ్చింది, 3వ నెల నుంచి పూర్తి జీతం ఇస్తూ ఉంది. అయితే పని విధానంలో కూడా గవర్నమెంట్ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి టీచర్స్ కంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి టీచర్స్ అనేక రెట్లు ఎక్కువ చేయాలి. అనేక రెట్లు ఎక్కువ పని చేయడంతో పాటు జీతం కూడా వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో వారికి 3 నెలల నుంచి చిల్లి పైసా కూడా యాజమాన్యాలు ఇవ్వనటువంటి పరిస్థితి. మన మాట దాకేమన్నా అర్ధరాత్రులు అపరాత్రులు వేళాపాల లేకుండా మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంకులు రావాలి అని ఉపాధ్యాయుల మీద కత్తి పెట్టి పని చేయించుకున్న ప్రైవేట్ యాజమాన్యాలు ఇవాళ ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించారో నో వర్క్ నో పే సిస్టమ్ పెట్టేసి ఎంత దారుణమైనటువంటి విషయం. ఇన్నాళ్ళు అంత చాకరీ చేసినటువంటి ఉపాధ్యాయుని కేవలం 3 నెలల లాక్డౌన్తోనే ఈ విధంగా గుర్తు చేస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సామాన్య టీచర్ల పరిస్థితి ఏంటి? కేవలం ఆ జీత ప్రాణం మీదే ఆధారపడేటువంటి కుటుంబాల పరిస్థితి ఏంటి? దీనికి సమాధానం ఎక్కడ లభిస్తుంది? ఇది సమాధానం లభించినటువంటి ప్రశ్నే అవుతుందా? మరి ఈ పరిస్థితుల్లో చివరికి ఇటీవల ప్రతి జిల్లాలోనూ సిఐడియు లాంటి ట్రేడ్ యూనియన్లు ఆధ్వర్యంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం తరఫున ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు వెళ్ళి తమకు గవర్నమెంట్ నెలకు 10,000 రూపాయల వృత్తిని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు లాక్డౌన్ ప్రస్తుతానికి ఇంకా కొనసాగుతూనే ఉంది. సర్వకుల మధ్య విద్యా సంస్థలు కూడా 15 తర్వాతే అని కేంద్ర మంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇంకో 3 నెలలు వీళ్ళకి జీతాలు లేకపోతే ఎన్ని కుటుంబాలు, ఎన్ని వందల కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది? వాళ్ళ జీవిత గమనం ఏ విధంగా మారిపోయింది? కాబట్టి ప్రభుత్వం వీళ్ళ పట్ల కూడా కొంత సానుకూల దృష్టి వహించి ఎంతో కొంత సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.